మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జైపూర్ మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, అధికారులు ఎంపీ బాల్కసుమన్ బేషరతుగా ఇందారం ఓపెన్ కాస్ట్ ఆపాలి, జైపూర్ సింగరేణి ధర్మల్ విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయాలి, ధర్మల్ విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 25 రూపాయలు చెల్లించాలి, భూమి కోల్పోయిన భూస్వాస్థితులకు నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలి, స్థానికులకు 610 జీవో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి, రేడియేషన్ వల్ల ఏర్పడే వ్యాధులను నియంత్రించడానికి ఈ ప్రాంత అభివృద్ధికి హాస్పిటల్ సౌకర్యం కల్పించారు. లేని పక్షంలో ఈ అధికార పార్టీ ఎంపీ బాల్కసుమన్ గారిని మరియు మాజీ ఎంపీ నల్లాల ఓదేల్ గారు, ఇందారం జైపూర్ మండల ప్రజలు, ఇద్దరు నేతలను బహిష్కరిస్తామని, తరిమి కొడతానని హెచ్చరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చిప్పకుర్తి సుధాకర్, సతీష్ గౌడ్, నర్సయ్య, అన్వర్ ఖాన్, ఓదేలు, ఫత్తూర్ మరియు తదితరులు పాల్గొన్నారు. జైపూర్ మండలంలో ఇవాళ బాల్కసుమన్ గాని, టీఆర్ఎస్ నాయకులు గాని ఓట్లు అడగడానికి వచ్చే ముందు మాత్రం సిగ్గు లేకుండా మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఎస్టీటీపీలో పనిచేసే ప్రతి కార్మికుడిని మీరు పర్మనెంట్ చేయాలని చెప్పి మొదటి డిమాండ్, అది చేసినాకనే మీరు రావాలి. అదేవిధంగా ఇందారం ఓపెన్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత, ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసినాకనే ఈ ఇందారంలో మీరు ఓట్లు అడ్డడానికి రావాలి. అదేవిధంగా మీరు ఈ ప్రాంతంలో రైతు సోదరులు ఎంతమంది భూములు కోల్పోయారో ఈ ప్లాంట్ కింద, వాళ్ళందరికీ బేషరతుగా నష్టపరిహారం చెల్లించినాకనే మీరు ఓట్లు అడగాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒకే రోడ్డుకి 2 సార్లు శంకుస్థాపన చేసి ఇవాళ పాపం గట్టయనే ఒక మంచి యువకుడి ప్రాణానికి మీరు బలి తీసుకున్నారు. దీనికి మూల్యం ఖచ్చితంగా రేపు రానున్న కాలంలో జైపూర్ మండలంలోని ప్రతి ఒక్కరూ మిమ్మల్ని తరిమి కొడతారు. బాల్కసుమన్, నువ్వు కేసీఆర్ కుక్క అనే విషయాన్ని మరొక్కసారి మర్చిపోవద్దు. ఇలా ఓదలు ఆడుతున్న దొంగ నాటకంలో ఒక నిండు ప్రాణం బలైపోయింది. మీ ఇద్దరిని ఖచ్చితంగా ప్రజలు రేపు ఎలక్షన్లలో తరిమి కొడతారని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.